టూ మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక హంస విరాజ్ తోటి ఇలా అంటూ ఉంటుంది ఏంటి విరాజ్ నీకు తన మీద ఏదైనా సాఫ్ట్ కార్ ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు పూజ చేసుకో అని చెప్తూ ఉంటుంది ఇక స్మైలీ అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి చెప్పింది వినబడిందా అక్కడికి వెళ్ళి ఆమెతోటే పూజ చేసుకో ఇలా ఎందుకు మమ్మల్ని మాటి మాటికి సూదులతోటి గుచ్చి పొడుస్తావు గుండెల్లో మమ్మల్ని ఇలా ప్రశాంతంగా బ్రతకనివ్వవా అని అంటూ ఉంటుంది చూసారా వదన చూసారా ఎలా చేస్తున్నాడా విరాజ్ నీ మాటకు విలువ ఇవ్వకుండా తన మాట తనకు నచ్చినట్టుగా ప్రవర్తించాలని చూస్తున్నాడు ఇదే నా వదన నీ మాటకు ఇచ్చిన విలువ అని అంటూ ఉంటుంది తర్వాత గోమతి ఇలా అంటుంది విరాజ్ నువ్వు పూజలో కూర్చోకోకుండా పర్వాలేదు పూజలో ఇష్టం లేకపోతే పర్వాలేదు కానీ నువ్వు డైరెక్ట్గా నీ రూమ్లోకి వెళ్ళాలి మరి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటుంది తర్వాత హంస స్మైలీ ఇలా అంటూ ఉంటుంది ఎలా వెళ్ళగల రత్తయ్య తను మిమ్మీ ఆట కాదని వెళ్తారా వెళ్ళినా అప్పుడు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలియదా తను వెళ్తే మాత్రం తనకే తన భార్య చైత్రకే ప్రాబ్లం అని తెలుసు కదా అలాంటప్పుడు ఎలా వెళ్తాడు చెప్పండి మీ మాట కాదని అస్సలు వెళ్ళలేడు అని చెప్తూ ఉంటుంది తర్వాత విరాజ్ అర్థమైంది నాకు ఇప్పుడు అర్థమైంది మీరు నేను పూజలో కూర్చుంటున్నానని కా కూర్చోలేదు అని కాదు ఎక్కడ తనకు దగ్గర అయిపోతానని భయం మీ భయం అంతే కదా అని అంటూ ఉంటాడు భయపడకండి నేను తన దగ్గరికి ఏమి వెళ్ళను నేను నా రూమ్లోనే ఉంటాను భయపడకుండా వీరు ప్రశాంతంగా పూజ చేసుకోండి అని విరాజ్ వెళ్ళిపోతాడు తర్వాత చైత్ర హంస వల్ల అమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి హంస ఇలా చేస్తున్నావేంటి ఇంత చిన్నదాన్ని ఇంత పెద్దది చేస్తున్నావా ఇదైతే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటుంది ఇక చైత్ర గదిలో ఓం నారాయణ నమో అని భక్తితో పూజ చేస్తూనే ఉంటుంది ఇక విరాజ్ ఇలా అంటూ ఉంటుంటాడు అమ్మ చైత్ర దగ్గరికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టింది తనకి ఎలాగైనా దొంగ దొరకలేదు విగ్రహం పట్టుకెళ్ళ దొంగ అని చెప్పాలి ఎలా అని ఫోన్ అయినా చెప్పాలని ఫోన్ చేస్తాడు ఇక చైత్ర చా నాన్న చాలా బాధపడుతూ ఇబ్బందిగా ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది హలో కన్నయ్య చెప్పు అంటే చైత్ర గొంతును గుర్తుపట్టి ఏంటి క చైత్ర ఏమైంది నీకు అంటూ గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు చైత్ర కింద పడిపోతూ ఉంటుంది ఏమైంది చైత్ర ఏమైంది నీకు ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాడు తేలు తేలు కుట్టింది కన్నయ్య నన్ను అని చెప్తూ ఉంటుంది ఏంటి తేలువ ఈ గదిలోకి తేలు వచ్చింది అని అడుగుతూ చుట్టూ చూస్తూ ఉంటాడు పద క పదచైత్ర నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను వెంటనే ట్రీట్మెంట్ చేయాలి లేకపోతే చాలా ప్రమాదం అంటాడు లేదు కన్నయ్య నేను ఇక్కడికి రాను నేను ఉపవాస దీక్షలో ఉన్నాను హాస్పిటల్కి వెళ్తే నా దీక్ష భగ్నం అవుతుంది నేను ఎక్కడికి రాలేను ఇక్కడే ఉంటాను నా పూజ పరిపూర్ణం చేస్తాను కన్నయ్య అని అంటూ ఉంటుంది అదేంటి చైత్ర అలా అంటున్నావు నువ్వు వెళ్తాం పద పూజకి పూజ చేసుకోకూడదు అని కాదు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా పూజ చేస్తావు చూడు చూడు ఎలా అయిపోయావో పదా వెళ్ళాం హాస్పిటల్కి అని అంటూ ఉంటుంది లేదు కన్నయ్య లేదు నేను రాలేను నా వల్లే ఇప్పటికి ఒక్క తప్పు జరిగిపోయింది నా వల్లే ఇంట్లో ఇలాంటి సమస్యలు వచ్చాయి పూజారి చెప్పింది గుర్తుందా కన్నయ్య మనము పూజ కరెక్ట్ టైంకు విగ్రహం తెచ్చి పూజ చేయకపోతే ఇంట్లో చాలా అరిష్టాలు జరుగుతాయి అని చెప్పాడు నా వల్ల ఎలాంటి అరిష్టాలు జరగకూడదు నేను చేసిన తప్పుకు తను ఇంట్లో అడుగు పెట్టింది మళ్ళీ ఏ తప్పు జరగకూడదు కన్నయ్య నా ప్రాణం పోయినా పర్వాలేదు ఆ విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకొస్తాను నా పూజ నిర్విఘ్నం చేస్తాను కన్నయ్య నన్ను ఎక్కడికి తీసుకెళ్లొద్దు అని అడుగుతూ ఉంటుంది అది కాదు చైత్ర నా మాట విను ట్రీట్మెంట్ చేయించకపోతే ప్రాణానికి ప్రమాదం అని విరాజ్ అంటాడు లేదు కన్నయ్య నా ప్రాణానికి ఏమైనా పర్వాలేదు నా పూజను పరిపూర్ణం చేస్తాను అని చైత్ర అంటూ ఉంటుంది సరే చైత్ర నీ పూజ భగ్నం కాకుండా ఉండాలి అంటే నాటు వైద్యం ఉంది ఒకటి నాకు తెలుసు నేను మొబైల్లో చూశాను ఇప్పుడే వెళ్ళి పసరు తీసుకొస్తాను అది ఓకే కదా అని విరాజ్ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తూ ఉంటాడు ఇక స్మైలీ తనకు ఆకలి వేస్తుండడంతో శాండ్విచ్ తింటూ తినాలని పట్టుకొని పైకి వస్తూ ఉంటుంది ఇక్కడ ఎక్కడ తిన్నా అందరూ చూస్తారు అదే నా రూంలోకి వెళ్తాను ఆనంద్ కూడా లేడు కదా అంటూ రూమ్లోకి వస్తూ ఉంటుంది బామ్మగారిని చూసి ఇదేంటి ఈ ముసలావిడ ఇలా వస్తుంది ఈ ముసలావిడ నన్ను కనుక చూసిందంటే నాన్న రచ్చరచ్చ చేస్తుంది ఎలాగైనా సరే ముసలావి కంటే వనపడకుండా వెళ్ళాలని చైత్ర గదిలోకి వెళ్తూ ఉంటుంది ఇక బామ్మగారు స్మైలీని చూసి ఇదేంటి స్మైలీ తన చైత్ర రూమ్లోకి వెళ్తుండి ఏంటో ఈ స్మైలి ఏమీ అర్థం కాదు అనుకుంటూ ఉంటుంది ఇక స్మైలీ చైత్ర గదిలో శాండ్విచ్ తింటూ ఉంటుంది చైత్ర స్పృహ లేక పడిపోయి ఉంటుంది చైత్రం చూసి అరే ఇది తన గది కదా మర్చిపోయానే తను ఇలా పడిపోతే ప్రాణత్యాగం చేస్తే ఎలా కోసం ప్రాణత్యాగం చేసింది అని అందరి మనసులో నిలిచిపోతుంది అలా కాదు ప్రాణం పోయే ముంగట కూడా తనని టార్చర్ పెట్టాలి అనుకుంటూ చైత్ర దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక గోమతి హంస అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది పూజకు వెళ్ళాలి కదా టైం అవుతుంది అని అడుగుతూ ఉంటుంది అవును గోమతి వెళ్దాం అని బామ్మగారు చెప్తారు ఇదేంటి స్మైలి ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది గోమతి ఇందాక చైత్ర గదిలోకి వెళ్ళాక చూశాను అని అంటూ ఉంటుంది ఇక హంస మాత్రం ఇదేంటి తను చైత్ర గదిలోకి ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గోమతి చైత్ర గది వైపు వస్తూ ఉంటుంది ఇక స్మైలీ మాత్రం శాండ్విచ్ ఉన్న ప్లేటు అక్కడ పెట్టి చైత్రని కూర్చుండ పెడుతుంది ఏంటి చైత్ర ఇంటి కోసం ఉపవాస దీక్ష చేస్తున్నావా నిర్విఘ్న పూర్తి చేయాలనుకుంటున్నావా అది ఎలా కుదరనిస్తాను నేను కుదరనివ్వను కదా నిన్ను అని అనుకుంటూ ఉండగా గోమతి స్మైలీ అని పిలుపు విని చైత్ర నువ్వు ఇంత దీక్షగా ఉపవాసం చేస్తున్నావు కదా మన అందరం కలిసి గుడికి వెళ్తున్నావు నువ్వు కూడా రా చైత్ర నీ పూజ కూడా ఫలిస్తుందేమో అని అంటూ ఉంటుంది ఇక గోమతిని చూసి అత్తయ్య చైత్రన్ కూడా పూజకు రమ్మంటున్నాను అందుకే గదికి వచ్చాను అని చెప్తూ ఉంటుంది నువ్వేంటి ఈ గదికి రావడం తనని బ్రతిలాడడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అది కాద తను కూడా ఇంటి కోసమే పూజ చేస్తుంది కదా తను కూడా ఇంట్లో మనిషే కదా తను కూడా వస్తే పూజ ఫలిస్తుందేమో తను కూడా ఉపవాస దీక్షలను ఉంది కదా అందరం కలిసి ఉపవాస దీక్షను విరమించవచ్చు కదా అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత బామ్మగారు ఇలా అంటారు ఆలోచించు ఆలోచించు గోమతి తను కూడా చెప్పింది నిజమే కదా తను ఇంటి కోసమే చేస్తుంది కదా తన ఉపవాస దీక్ష కూడా ఫలితం ఉంటుందేమో ఎవరు పూజలో ఎలాంటి మహిమ ఉందో అని చెప్తూ ఉంటుంది ఇక అలా అంతా టేబుల్ పైన శాండ్విచ్ ఉన్న ప్లేట్ని చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చైత్రను కోపంగా ఏమే నువ్వు మీదికి చూడ పూజ చేస్తున్నట్టుగా ఉపవాస దీక్ష ఉన్నట్టుగా నటిస్తూ కడుపు కడుపు నిండా తిండి తినేసి ఇలా చే ప్రవర్తిస్తున్నావా అని కోపంగా అరుస్తూ ఉంటుంది ఏంటి బహుమతి ఏమైంది అలా ఎందుకు అంటున్నావు అని బామ్మగారు అడుగుతారు అలా చూడండి బామ్మగారు అని ప్లేటును చూపిస్తూ ఉంటుంది అందరూ షాక్ అయి చూస్తారు ఇంకా హంస మాత్రం ఇదంతా స్మైలీ ప్లానా అనుకుంటూ ఉంటుంది తను ఉపవాస దీక్ష చేస్తున్నట్టుగా నటిస్తూ చాలా ఎంత బాగా నటిస్తుందో చూడండి నా కొడుకును బుట్టలో వేసుకోవడానికి తన ముందు ఒక నటన చేస్తూ లోపల ఇంకో నటన ప్రవర్తిస్తుంది ఇలాంటి దాన్ని నన్ను గుడికి రమ్మని పిలిచేది పద వెళ్దాం అని స్మైల్ని తీసుకొని గుడికి వెళ్తారు తర్వాత విరాజ్ ప్రకృతి వైద్యశాలకు వస్తాడు అక్కడికి రాగానే అక్కడ ఉన్న డాక్టర్ తోటి ఇలా అంటాడు మీరు తేలుకు మందుకు కా ప్రసరిస్తారట కదా నా భార్యకు తేలుకాటు తేలు కుట్టింది అని చెప్తాడు తీసుకొచ్చారా అమను అడుగుతారు లేదండి తను వచ్చే పరిస్థితులు లేదు ఉపవాస దీక్షలో ఉంది అని చెప్తాడు సరే మందిస్తాను పసరిస్తాను నోట్లో పోయండి అంటే లేదండి తను నోటి ద్వారా ఏది తీసుకునే స్థితిలో లేదు పా తేలు కుట్టిన చోట ఏదో రస పసరు వస్తారు కదా అని అడుగుతాడు విరాజ్ అవునా టైం పడుతుంది అని చెప్తాడు పర్వాలేదు అని అనగానే ఆ పూజారి పసరు తయారు చేసి ఇస్తాడు తీసుకోండి అని తొందరగా వెళ్ళి రాయండి నీ భార్యకు ఎలాంటి ప్రమాదం జరగదు అంత భక్తిరాలు అయినని భార్యను ఆ దేవుడే కాపాడతాడు అని చెప్తాడు ఇక విరాజ్ బయలుదేరుతూ ఉంటాడు ఆ తర్వాత పూల పూలు అమ్ముకునే అతను విరాజ్ వాళ్ళ ఇంటికి వస్తాడు అమ్మగారు అమ్మగారు అని పిలవగానే రాణి బయటికి వస్తుంది ఇంట్లో ఎవరు లేరు అని చెప్తాడు అయితే నిన్న పూలు కొన్న అమ్మగారు ఉన్నారా అమ్మగారిని పిలుస్తారా అని అడుగుతారు ఏం పన్నో చెప్పండి నేను పిలుచుకు నేను చెప్తాను అంటే లేదండి ఆ అమ్మగారితో నేనే మాట్లాడాలి పిలుచుకరండి అని చెప్తాడు సరే అని తను లోపలికి వస్తూ ఉంటుంది ఇంకా చైత్రం చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అని అడగానే అమ్మ నిన్న పూలిచ్చిన అబ్బాయి వచ్చాడమ్మ మిమ్మల్ని కలవాలంటున్నాడు అని చెప్తూ ఉంటుంది ఓ అలాగా అతని భార్యకు ఎలా ఉందో ఏమో ప్రమాదం తప్పింది కావచ్చు పద వెళ్దాం అని అనగానే లేకపోతూ కూలిపోతుంది ఏమైంది ఎందుకు ఇలా అయ్యారు అమ్మగారు అనగానే తేలు కుట్టింది నాకు అని చెప్తూ ఉంటుంది అయ్యో తేల నోరు తడారిపోతుంది అమ్మగారు వాటర్ తీసుకొస్తాను ఉండండి అనగానే వద్దు వాటర్ వద్దు నేను ఉపవాస దీక్షలో ఉన్నాను విరమించలేను నన్ను కాస్త బయటికి తీసుకెళ్ళు అని బయటికి తీసుకొస్తూ ఉంటుంది ఇక పూజ పూలబ్బాయి తన దగ్గరికి వచ్చి త నమస్కారం అమ్మ అనగానే నీ భార్యకి ఎలా ఉంది బాగుందా అని అడుగుతారు మీ దయ వల్ల బాగుందమ్మా మీరు మహా పుణ్యాత్మురాలమ్మ మీరు చేసిన సేవను మర్చిపోలేనమ్మా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని కాళ్ళకి దండం పెడుతూ ఉంటాడు అయ్యే వద్దండి నాకు దండం పెట్టకండి అని చెప్తూ ఉంటుంది మీరు పుణ్యాత్ములమ్మ మీరిద్దరు ఆది దంపతులమ్మ మీ వల్ల నా భార్య ఈరోజు ప్రాణాలతో బ్రతికుందమ్మా మీకు జీవితాంతం సేవ చేసుకుంటూ అంటూ పూల బుట్టెని తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు ఇక పని మనిషి పూల బుట్టెని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది అందులో విగ్రహం ఉంటుంది కానీ అది గమనించకుండా చైత్ర ఆ విగ్రహం ఉన్న పూల బుట్టను లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక విరాజ్కు ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తాడు చెప్పండి ఇన్స్పెక్టర్ అనగానే మీరు ఎక్కడున్నారో విరాజ్ గారు అని అడుగుతారు నేను బయట ఉన్నాను అనగానే ఒకసారి కమిషనర్ ఆఫీస్కు రాగలరా అని అడుగుతారు అదా ఇప్పుడు నా భార్య కండిషన్ బాగోలేదు తర్వాత వస్తాను అని చెప్తాడు అది మీకు పర్సనల్ అయితే అది ప్రాబ్లం అయితే ఏం కాదు పర్సనల్ కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సీసీ పుటేషన్ చెక్ చేయాలి అని చెప్తాడు అలాగా అయితే కొంచెం హెల్ప్ చేయగల ఆ సీసీ పుటేషన్ నాకు మొబైల్కు పంపించండి అని విరాజ్ చెప్తాడు అలాగే అని అంటాడు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి